వెల్కమ్ టు యోయో సినిటాకిస్ సమాంత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్ళవుతున్నా ఇంకా బిజియెస్ట్ హీరోయిన్ గా కొనసాగుతోంది పర్సనల్ లైఫ్ ఎన్ని వివాదాలు వచ్చినా అవి ఆమె కెరీర్ పై ప్రభావం చూపకుండా జాగ్రత్తగా కెరీర్ ను బిల్డ్ చేసుకుంటుంది ఇందులో భాగంగా ఆమె తాజాగా సిటార్డెల్ ఇండియన్ వెర్షన్లో నటించింది ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన శామ్ నటిస్తోంది ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ సిటార్డెల్ కు ఈ సిరీస్ రీమేక్ గా తెరకెక్తోంది పీసీ సిరీస్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఇప్పటి కానుంది ఇక ఈ సిరీస్ లో ప్రియాంక బోల్డ్ సీన్స్ హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే లాక్స్ అర్ధనగ్న పోజులు ఇక ఇలా ప్రియాంక తన అందచందాలను చూపించడానికి సాయశక్తుల ప్రయత్నం చేసింది ఇక సిరీస్ ఒరిజినల్ కాబట్టి రీమేక్ లో కూడా అలాంటి సీన్స్ ఉంటాయని శామ్ బోల్డ్ సీన్స్ చేస్తుంది అని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి ముఖ్యంగా వరుణ్ తో శామ్ ఘాటు పెదవిని పంచుకోనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ వార్తలపై శామ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ లో ఇలాంటి సీన్స్ చేసి ట్రోల్స్ కు గురయ్యావు ఇక ఇందులో కూడా అంటే మరింత ట్రోలింగ్ ఉంటుంది అలాంటివి చేయొద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు ఇక ఈ వార్తలు మెల్లగా సమంత టీమ్ చేయన పడటంతో వారు ఈ వార్తలపై స్పందించారు శామ్ ఇలాంటి బోల్డ్ సీన్స్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు అలాంటి సీన్స్ లో శామ్ నటించడం లేదని చెప్పుకొచ్చారు దీంతో శామ్ అభిమానులు ఖుషవుతున్నారు ఇదే పని ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కు ముందు చేసి ఉంటే చైతో విడిపోవాల్సిన అవసరం వచ్చేది కాదుగా అని కామెంట్స్ పెడుతున్నారు ఈ సిరీస్ చేయడం వలనే శామ్ అండ్ చైతు మధ్య విభేదాలు తలెత్తాయని ఆ విభేదాలు విడాకుల వరకు వెళ్ళాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు ఏది ఏమైనా శామ్ తీసుకున్న నిర్ణయం మంచిదే అని ట్రోలర్స్కు ఎంత దూరంగా ఉంటే ఆమె అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు చూడాలి మరి ఇదే హుందాతనాన్ని ఆమె ఎంతకాలం కొనసాగిస్తారో హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీటా కిట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి